బైబుల్ వ్యక్తులపై అనుదిన ధ్యానములు దేవునితో రెండు నిమిషాలు అబ్నేరు గురించి చూసుకుందాము రెండవ సమయాల గ్రంథము మూడో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వచనాలు అబ్నేరు కొంతకాలం వరకు సవులు కుటుంబమును ఆదుకునుట తన బాధ్యతగా గుర్తించను చివరకు ఇష్భవిష్యత వలన కలిగిన మనస్పర్ధనను బట్టి లేక దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజుని గుర్తించి సవులు దావీదు మధ్య సంధి చేటుకు పూనుకోని ఇంత మంచి కార్యం జరిగినప్పటికీ అబ్నేరుకు స్వలాభం చేకూరలేదు ఎందుకనగా యోవాబు పాత అసూయతో అబ్నేరును హతం చేసిన దీని కారణముగా దావీదు రాజ్యం బలహీనపడింది దావీదు హృదయం కలత చెందింది రాజ్యంలో దాసులైన వారు వారిలో వారే కక్షలు సాధించినట్ల ఆ రాజు దావీదు వలె అభిషక్తుడైన అయినప్పటికీ ఆ రాజ్యం చెదరిపోవలసి వస్తుంది ప్రియరా దావీదు అభినయన్ ఎంత ప్రేమించినాడంటే శవం వెమ్మట రాజును స్వయంగా పాడి వెంట నడిచిను నేరు కుమారుడైన అభినయన్ సంపుట రాజు ప్రేరేపణ వలనైంది కాదని ఆ దినంలో జన్లందరినీ ఇస్రాయేల్ వారందరూ తెలపబడిను ఇక్కడ నేటి దినములు పడిపోయినవాడు ఇస్రాయేల్ వారిలో ప్రధానుడనియు పెద్దల్లో ఒకడని ఒకటనియు మీకు తెలిసే ఉన్నది పట్టాభిషేకం నొందినాడు దావీదు అయినా సరే నేడు నేను బలహీన అవుతానని చెప్తున్నాడు దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన అసూయలు కక్షలు కార్పణ్యాలు అన్నిటి వదిలిపెట్టి దేవుణ్ణి గట్టిగా పట్టుకొని దేవుణ్ణి చూపించాలి కానీ దేవుళ్ళు నడుచుకుంటా మన కక్షలు తీర్చుకోకూడదు మన అసూయుల్ని మనం నెరవేర్చుకోకూడదు అందువలన ప్రిల్లల అసూయ అనేది ఎంతో డేంజరు కక్ష అనేది ఎంతో డేంజరు దీన్ని బట్టి ఇక్కడ ఎంతో ప్రధానుడు లేదా పెద్దల్లో ఒకడు అభ్నేయం సరిపోవడం జరుగుతుంది అందువల్ల మనం దేవుని ప్రేమను కాపాడుకుంటా దేవుల్లో మనం నడుచుకోవాలి దేవుడి వాక్యం గాక